హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ఈరోజు డైరెక్టర్ రవిబాబు గురించి చెప్పుకుందాం. అదేనండో, ఈ పందితో సినిమా తీశాడు కదా, పంది పిల్లతో. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీస్తారు కదా, అతని గురించి ఈరోజు. విభిన్న చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు రవిబాబు. ఈయన చేసిన కొన్ని సినిమాలు ఆయన చాలా విలక్షణగా ఉండటంతో దర్శకుడుగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఈయన గత చిత్రం అదిగో కోసం 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. పంది పిల్లతో అదిగో సినిమా చేసిన రవిబాబు ఈ చిత్రంలో నిరాశపరిచాడు. ఈ సినిమా నిరాశపరచడంతో తనకు గతంలో సక్సెస్ఫుల్ తెచ్చిపెట్టిన హర్రర్ నేపథ్యంలోనే మరో సినిమాను రూపొందించాడు. ఆవిరి అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో విభిన్నమైన కథాంశం ఉంటుందని రవిబాబు చెప్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కలెక్టరేట్ అమరాపాల్ కలెక్టరేట్ లో దయ్యం ఉందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే తనకు ఈ సినిమాను చేయాలనే ఆలోచన వచ్చిందంటూ రవిబాబు చెప్పుకొచ్చాడు. ఆవిరి సినిమా ట్రైలర్ మరియు పోస్టర్స్ చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమా కూడా బాగుంటుందనే టాక్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. రవిబాబు ఈ చిత్రంను చాలా వరకు కొత్త వారితో తీశాడట. అదిగో సినిమా కోసం చాలా ఎక్కువ రోజులు కష్టపడ్డానని, ఆ సమయంలో వచ్చిన సాహో సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాలు ఆఫర్లను వదులుకున్నాడంట రవిబాబు. ఇకపై నటుడిగా కూడా బిజీగా ఉండాలని కోరుకున్నట్లుగా పేర్కొన్నాడు. దర్శకత్వం కొనసాగిస్తూ ఎక్కువగా నటనపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి రవిబాబు వచ్చాడట. చూడాలి మరి, రవిబాబు గారి దర్శకత్వంలో వస్తున్న ఈ ఆవిరి అనే సినిమా మంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా అనేది. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.